अस्सलाम वालेकुम नाज़रीन, मैं आपका दोस्त एसके अली नॉन स्टॉप न्यूज़ 9 में आपका खैर मकदम है। आइए नज़र डालते हैं आज के खबरों पर। जियागुड़ा डिवीज़न में 22 COVID-19 पॉजिटिव केसेस और एक डेथ होने पर TRS जियागुड़ा कॉपरेटर मित्रा किशन द्रविश जाहिर करते हुए JHMC आशा वर्कर और मेडिकल स्टाफ से तादाद बढ़ाने के लिए अपील करें। आइए देखते हैं ये खबर। ముఖ్యంగా వెంకటేష్ నగర్, సాయి దుర్గా నగర్, దుర్గా నగర్ కొన్ని చోట్ల రెడ్ జోన్గా కంటోన్మెంట్ జోన్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది। ఇది రాను పెరుగుతూనే పోతుంది కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా నేను విశ్వజిత్ గారికి సవినయంగా మనవి చేస్తున్నా। కొన్ని బస్తీలలో పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు విజిట్ చేసి డిఆర్ఎస్ డిఆర్ఎఫ్ స్ప్రేను కొట్టాలి। మరి వారు కూడా విజిట్ చేసి ఇక్కడ ఉన్న పరిస్థితులపైన అవగాహన చేయాలని కూడా కోరుతున్నాను। అంతేకాకుండా కమిషనర్ గారు, మేయర్ గారు కూడా జియాగూడకు ఒకసారి విజిట్ చేసి ఈ యొక్క కరోనా యొక్క నియంత్రణపై అధికారులను వారి తీసుకొచ్చి ఇక్కడ విజిట్ చేయాలని కూడా నేను మేయర్ గారిని, కమిషనర్ గారికి ఈ సమాధానం కోరుతున్నాను। అంతేకాకుండా ఫాగింగే కానీ, స్వీపింగ్ యూనిట్స్లో కానీ సక్రమంగా వీళ్ళు ఇంకా మెరుగైన సేవలు చేయాలని కోరుతున్నాను। ఇంతవరకే చాలా సేవలు చేశారు, నేను వారికి ధన్యవాదాలు చేస్తున్నాను। చాలాసార్లు వారికి కూడా సత్కారం చేయడం కూడా జరిగింది। ఇంకా వాళ్ళని స్టాఫ్ పెంచవలసిన అవసరం ఉంది, ఆశా వర్కర్లను పెంచవలసిన అవసరం ఉంది, మెడికల్ స్టాఫ్ను పెంచవలసిన అవసరం ఉంది। ఎందుకంటే ఎక్కడనైతే కంటోన్మెంట్ జోన్ అవుతుందో అక్కడనే పోయి ఉంటున్నారు, కానీ ముందు చర్యగా ఏదైతే మెజర్ ఏదైతే మనం తీసుకుంటామో ముందుగా ఏదైతే ప్రతి బస్తీని పోయి ఎక్కడ జ్వరాలు ఉన్నాయా లేకపోతే ఏదన్నా రోగాలు ఉన్నాయా అనే దానిపైన కొన్ని టీంలు ముందే మెడికల్ టీంలు పోయి అక్కడ ఉన్నటువంటి ఏదైతే జ్వరానికి సంబంధించిన కానీ కరోనాకు సంబంధించినటువంటి వాస్తవాలను గ్రహించే విధంగా వారు టీంలను బస్తీ బస్తీగా పంపించాలని కూడా ఈ సభాధారం మీకు కోరుతూ నిజంగా తప్పకుండా ఈ దానిపైన స్పందించి త్వరలో జియోడకు మరి మెడికల్ ఆఫీసర్స్, కమిషనర్ గారు, మేయర్ గారు కూడా విజిట్ చేసి ఈ కరోనా యొక్క పెరుగుతున్నటువంటి కరోనా అరగొట్టలలో మీరు ముందుకొచ్చి దానికి అరికట్టాలని కూడా ఈ సభాధార సైనిక మనం తెలియజేస్తున్నా। జై తెలంగాణ, జై కేసీఆర్। మేడము నాకు ఇచ్చిందంటే 22 ये थे अब तक की खबरें। हमारे चैनल से जुड़े रहने के लिए हमारे चैनल को सब्सक्राइब कीजिए।